Sree News. Sree News. Sree News. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, మహబూబాబాద్, గార్లా, బైయారం, కురవీ, డోర్నకల్ మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్లో రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రైతులు మాత్రం ఆనందంలో ఉన్నారు. గత వారం రోజుల నుండి ఎండలతో ఉన్న జిల్లా ప్రజలకు గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ఉపశమనం పొందారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా నీటితో బురదమయంగా మారింది. మహబూబాబాద్ శివార్లోని మున్నేరువాగు పొంగి ప్రవహిస్తోంది. బయ్యారంలోని పెద్దచెరువు నిండి అలుగుపోస్తోంది. జిల్లాలోని ఇతర చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే నిండుతున్నాయి. బయ్యారంలోని పెద్ద చెరువు నిండడంతో దీని కింద 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది పంటలు పూర్తిగా పండుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు పడితే దాదాపుగా ఈ ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందుతుందని అధికారులు, రైతులు చెబుతున్నారు. రైతులు తమ భూములను దున్ని వరి నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వర్షాలకు గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వర్షపు నీటితో జలకలను సంతరించుకుంది. Sree News.